హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్న పుష్ప సో పుష్ప అంటే పుష్పరాజ్ అల్లు అర్జున్ కాదు సో ఈ పుష్ప వేరనమాట సో ఈ పుష్ప ఎవరయ్యా అంటే ఈ పుష్ప సినిమా ఎవరి మీద అయితే ఎవరి జీవితాన్ని నుంచి అయితే స్ఫూర్తిగా తీసుకున్నారో ఆ వ్యక్తి సో పుష్పరాజ్ అనే ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడు కదా ఈ సినిమాలో సో ఆ క్యారెక్టర్ ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు చెన్నై తిరుపతి ఈ ప్రాంతాల్లో ఆ సినిమాలో స్మగ్లింగ్ ఎలా చేశారు ఏంటి అనేది ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించడం అనేది కూడా క్లియర్గా చూపిస్తారు సో అలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించి నడిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే కొల్లం గంగిరెడ్డి అనే ఒక క్రిమినల్ సో ఆయన ఇలాంటి ఎర్రచందనం స్మగ్లింగ్ని భారీ స్థాయిలో దేశాలు రా రాష్ట్రాలు కాదు దేశాలు కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దీన్ని ఎగుమతి చేసి కోట్ల రూపాయలు దండుకున్నాడు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన మీద అనేక రకాల కేసులు కూడా ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు గారి అలిపిరి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించిన ప్రధాన నిందితుల్లో ఇతను కూడా ఒకడు సో ఇంత పెద్ద డేంజరస్ క్యాండిడేట్ అనమాట సో ఈయన ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు అసలు ఇప్పుడు ఎంతకాలం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు బీజేపీలోకి రావడం ఏంటి ఈయనను బీజేపీ ఎందుకు తీసుకుంటుంది చంద్రబాబు గారికి ఏమైనా ఆల్రెడీ థ్రెట్ పెట్టిన వ్యక్తి ఆయన గురించి గతంలో ఆయన అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు చంద్రబాబు గారు గవర్నమెంట్లోకి వచ్చాక అటువంటి వ్యక్తిని తీసుకొని బీజేపీ ఏం చేయబోతుంది కూటమి ప్రభుత్వంలో ఏమైనా ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుందా వీళ్ళ మధ్య అవగాహన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా అని కూడా మనం చూస్తుంటే కనిపిస్తుంది అయితే అసలు ఈ గంగిరెడ్డి జీవితం ఏంటి అసలు ఈయన ఏ విధంగా ఈ తరహా జీవితాన్ని ఇలాంటి క్రిమినల్గా అలాగే రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత తెచ్చుకోవడం కానీ ఎలా చేశాడనేది ఒకసారి గమనించి చూస్తే కొల్లం గంగిరెడ్డి కడప కడప ప్రాంతంలో ఆయన అందరిలాగానే ఒక నార్మల్ జీవితం సాగిస్తూ వచ్చాడు కానీ అక్కడ ఎప్పుడైతే ఎర్ర చందనం గురించి అక్కడ స్మగ్లింగ్ గురించి అంటే నిజానికి సినిమాలో చూపించినట్టు ఇంత దొంగలతోటి ఇంత బారిస్తాయి స్థాయి ఉండవు అక్కడ నిజానికి చాలా చిన్నవి ఉంటాయి సో ఇంత ఇంత దొంగలు కేవలం చిన్నవి ఉంటాయి అన్నమాట సో అటువంటి సైజు కూడా అంత ఉండవు సో చాలా తక్కువ సైజులో ఉంటాయి అవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తుంటారు కాబట్టి ఎవరికి దొరకకుండా ఆ కూలీలను కూడా తీసుకొచ్చేసి అక్కడ రెయిన్బోల్ వాళ్ళ చేత పనిచేయించి స్మగ్లింగ్ చేస్తుంటారు అందులో అతను అలవాటైన వ్యక్తి ఆ తర్వాత తర్వాత తన గ్రిప్పు పెంచుకొని అలాగే తన వ్యవస్థని సొంతంగా పెట్టుకొని తర్వాత దాన్ని తన చేజిక్కించుకొని ఇక ఎర్రచందన స్మగ్లింగ్ చే స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు ఈ స్మగ్లింగ్ అనేది ఏ స్థాయిలో చేశాడంటే రాష్ట్రాలు దాటించి దేశాలు దాటించి పంపించేవాడు అనమాట సో అట్లా చేసి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కోట్ల రూపాయలు దండుకున్నాడు సో అన్ని కోట్లు దండుకున్న తర్వాత ఈ గ్యాప్లోనే ఆ మధ్యకాలంలో అలిపిరిలో చంద్రబాబు గారి మీద దాడి చేయడం కావచ్చు ఆ తర్వాత ఒక నాయకుడిని హత్య చేసిన కేసులో కూడా ఆయన బుక్ అయి ఉన్నాడు అనమాట సో ఈ కేసులను బేస్ చేసుకుని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతన్ని పట్టుకోవడానికి గాలింపు కోసం ఒక టీం ఏర్పాటు చేశారు సో అప్పుడు పోలీసులు ఇంటర్పోల్ కావచ్చు వీళ్ళంతా కూడా బాగా గాలించారు చివరికి అతను దేశంలో లేడు ఇతర దేశాల్లో ఉన్నాడని తెలిసింది సో ఇంటర్పోల్ ఇతర దేశాల వ్యవహారాలు చూస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫోకస్ పెడితే ఇతను ఎక్కడున్నాడు ఏంటని కనుక్కుంటే అతను పారిపోవడం కూడా నకిలీ పాస్పోర్ట్ తోటి పారిపోయాడు ఈ దేశం నుంచి సో కనుక్కుంటే అతను సింగపూర్ మలేషియా అలాగే శ్రీలంకలో తలదాచుకుంటున్నాడు సో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు అటువంటి లైఫ్ స్టైల్ అనమాట అతనిది సో నాకు తెలిసి బహుశా పుష్ప సెకండ్ పార్ట్లో ఈ సింగపూర్ మలేషియా ట్రాక్లు ఉంటాయేమో అనిపిస్తుంది పెద్ద పెద్ద సీఎం లాంటి నాయకులతోటి డీలింగ్స్ అలాగే పొలిటీషియన్లు మర్డర్లు ఇంత ఈ స్థాయిలో ఉంది అంటే చెప్పనలవిగా అంది ఆ తిరుపతిలో కూడా తిరుపతి అలాగే కడప తర్వాత చెన్నై ఈ ఏరియా మొత్తంలో కూడా ల్యాండ్ సెటిల్మెంట్లు చాలా చేసేవాడంట ఆ రోజుల్లో అంటే అతనికి సామాజికంగా కూడా అతనికి ఒక యాక్సెప్టెన్స్ వచ్చేసింది ల్యాండ్ సెటిల్మెంట్లు ఇతని ద్వారా జరుగుతున్నాయంటే ఇతనంత పెద్ద ఒక తన చుట్టూ ఒక మాఫియాని డిజైన్ చేసుకుంటే అంత స్థాయి వస్తుంది సెటిల్మెంట్ అంటే ఏం లేదు తుపాకీ తీసి బెదిరించడమే అదే సెటిల్మెంట్ తనకు కావాల్సిన మామూలు తను తీసుకుపోవడం సో సూర్యాబాయి లాగా అనమాట బిజినెస్ మ్యాన్ సూర్యాబాయి లాగా సో ఈ పద్ధతిలో ఉంటాయన్నమాట వీళ్ళ క్రిమినల్స్ ఐడియాస్ అయితే ఈయన మొత్తానికి సింగపూర్ మలేషియా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి ఆయన మొత్తానికి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన జైల్లో పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు జైల్లోనే ఉన్నాడు ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు సో ఇలాంటి వ్యక్తులని మరి ఆ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేసిందో తెలియదు కానీ ఆ పార్టీలోకి వెళ్ళిపోయి బాగా యాక్టివ్గా తయారైపోయాడు మొత్తానికి ఆ పార్టీలో గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఆయన ఆటలు సాగాయి ఇప్పుడు ఒకసారి క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాటు పడ్డ వ్యక్తి తిరిగి తిరిగి అవే చేస్తాడు కాకపోతే కొన్నిసార్లు దొరుకుతారు కొన్నిసార్లు దొరకరు కాబట్టి అలాంటి వ్యక్తుల మీద బెయిల్ ఇచ్చినా సరే ఒక నిఘా అనేది ఉండాలి కానీ ఆయన రాజకీయ పార్టీలకు ఇదిగా ఉండటం వల్ల మరి ఆయన క్రిమినల్ యాక్టివిటీస్ చేశాడా చేయలేదా అనేది ఇంకెవరికి తెలియదు చేయకపోతే సంతోషం కాకపోతే మరి ఆయనకు డబ్బు అంటే ముందు దాచుకున్న డబ్బే ఖర్చు పెడుతున్నాడా వేరే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు ఎంచుకున్నాడు ఇవన్నీ క్వశ్చన్సే ఎందుకంటే మామూలు వ్యక్తి కాదు కదా అయినా సో ఇలాంటి వ్యక్తి చివరికి ఇప్పుడు ఈ పార్టీ కూడా లేకపోయేసరికి అధికారంలో తన కేసులు తన మీద దాదాపు ఇరవై ఆరు కేసులు బుక్ అయి ఉన్నాయి అంటే ఈ మర్డర్ కేసులు కావచ్చు నకిలీ పాస్పోర్ట్ కేసు కావచ్చు అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు కావచ్చు ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు కావచ్చు ఇటువంటివి దాదాపు ఇరవై ఆరు కేసులు అయితే కడప స్టేషన్లోనూ అలాగే ఇతర స్టేషన్లలో బుక్ అయి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇతను వీటి నుంచి బయటపడాలంటే ఇప్పటిదాకా అయితే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి భాగస్వామిగా ఆయన బయటపడగలిగాడు ఇప్పుడు ఎలా పడతాడు ఏదో ఒకరిని ఆశ్రయించక తప్పదు టీడీపీలో కంటే ఛాన్సే లేదు ఆయన పిలిచి డైరెక్ట్గా ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఇక ఏది మార్గం ఉంది అని ఆలోచిస్తే ఆయన కనిపించిన మార్గం వల్ల బీజేపీ అందులో అతను అలవాటైన వ్యక్తి ఆ తర్వాత తర్వాత తన గ్రిప్ పెంచుకొని అలాగే తన వ్యవస్థని సొంతంగా పెట్టుకొని తర్వాత దాన్ని తన చేజిక్కించుకొని ఇక ఎర్రచందన స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు ఈ స్మగ్లింగ్ అనేది ఏ స్థాయిలో చేశాడంటే రాష్ట్రాలు దాటించి దేశాలు దాటించి పంపించేవాడు అనమాట సో దాంతో బీజేపీలోకి వెళ్ళాలని ఇప్పుడు డిసైడ్ అయ్యాడట మరి బీజేపీ గంగిరెడ్డిని రాణిస్తుందా ఆయనకు అవకాశం ఇస్తుందా అంటే బీజేపీ కూడా ఇవ్వడానికి దాదాపు సిద్ధమైపోయిందట పురంధరేశ్వర్ గారితో ఆల్రెడీ మాట్లాడడము ఆవిడ ఆల్రెడీ ఓకే చెప్పేయడం కూడా అట కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే ఈ వ్యక్తిని బీజేపీలో కానీ తీసుకుంటే ఇప్పుడు టీడీపీ నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అవుతారనే డౌట్ అయితే వీళ్ళకి పట్టుకుంది ఎందుకంటే చంద్రబాబు గారి ప్రాణాలే తీయడానికి పూనుకున్న వ్యక్తి ఈరోజు బీజేపీలో నాయకుడిగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామిగా వెళితే ఒక జ ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తిగా మారితే అది ఎంత ప్రమాదకరంగా వెళుతుంది చంద్రబాబు గారికి ఆయనకు నిజానికి అది ఒక అవమానంగా మారే ప్రమాదం ఉంది సో అందుకోసం ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఫీల్ అవుతారని బీజేపీ ఆగుతుందట ఇది ఇందులో ఉన్న వార్త కాకపోతే ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవ్వడానికి అన్ని రంగం సిద్ధం చేసుకొని ఉన్నారు అయితే ఇక్కడ ఆయనకున్న బలం వల్ల తిరుపతి అలాగే కడప ఈ ప్రాంతాల్లో ఆయనకున్న బలం వల్ల బీజేపీకి ఇది వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన బీజేపీ వాళ్ళ ఆలోచన సో బీజేపీ వాళ్ళ థా థాట్స్ ఎలా ఉంటాయంటే ఒక విచిత్రంగా ఉంటుంది వాళ్ళు ఎవరు ఎవరు బలంగా కనపడితే వాళ్ళ సిద్ధాంతం ఏంటి వాళ్ళ లాజిక్ ఏంటి ఏం చూడరు చేసుకోవడమే ఇంకా చెప్పాలంటే ఏ దొంగ పని చేసినా ఏ ఏదో పని చేసినా ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని క్రైములు ఉన్నా సరే ఆ నాయకుడిని వాళ్ళ పార్టీలో చేసుకొని పావనం చేస్తారు పుణ్యస్థానాలు చేసి పావనం చేసి పాపాలు పోగొట్టినట్టుగా ఆ పార్టీ పట్టుకుని తప్పుకుంటే పాపాలు పోయినట్టే ఇప్పుడు ఈడీ కేసులు సిబిఐ కేసుల్లో అనేక మంది ఆల్రెడీ కేసులు బుక్ అయిన వాళ్ళు కూడా ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాటి మీద అతిగతి లేదు సో ఈ రకంగా క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసిన పార్టీలు నాకు తెలిసి మన భారతదేశంలో బీజేపీ అగ్రస్థానంలో ఉంటుందేమో మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ కూడా ఏం తక్కువ తినలేదు అలాగే టీడీపీలోనూ ఉన్నారు అలాగే అన్ని పార్టీల్లోనూ ఉన్నారు క్రిమినల్స్ లేకుండా ఏమీ లేరు మన దేశంలో క్రిమినల్స్కు రాజకీయాల కన్నా గొప్ప అవకాశం అంటే ఆఫ్టర్ ద క్రైమ్ వరల్డ్ వీళ్ళకు దొరికింది ఇంకొక ఏదైనా స్టెప్ ఉంది డెస్టినేషన్ ఉంది అంటే ఇంక అది పొలిటికల్ పవరే పవర్ కోసమే వస్తారు యాక్చువల్గా అక్కడ చేసిన క్రైముల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ ఉన్న పవర్ని వాడుకోవడానికి ఇటు నుంచి అటు ఒక డెస్టినేషన్ తీసుకుంటారనమాట అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది సో మరి ఈయన మాత్రమే యాక్సెప్ట్ చేస్తే ఇక రాజకీయాలు ఎంత దానికి అది ఒక ఉదాహరణగా మారుతుంది ఆల్రెడీ వైసీపీలో జాయిన్ అవడమే సగం పోయింది ఇప్పుడు ఇంకాస్త పోతుంది కాకపోతే ఇది జాయిన్ అయిన తర్వాత ఇంకా మండడానికి అవకాశం ఎందుకు ఉంది అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగమే కాబట్టి ఈ రెండు పార్టీలు కూటమిలో భాగాలు సో కూటమి ఖచ్చితంగా కాస్త బీటలు వారే అవకాశం అయితే లేకపోలేదు ఈ వ్యక్తి వల్ల మరి ఏం జరుగుతుందో చూడాలి